టుడే ముఖ్య ఉద్దేశం మా లోగో లాంచ్ చెన్నై చైత్రమ అండ్ సినిమా గురించి నేను చెప్పడం కానీ డైరెక్టర్గా చెప్తే చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ స్టోరీ అండి, ఇట్ రన్స్ అరౌండ్, బెటర్ నాకైనా సార్ చెప్తేనే బాగుంటుంది, డైరెక్టర్గా చెప్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ, థ్యాంక్స్ కమల్ కళ్యాణ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీ గురించి నాకన్నా బాగా డైరెక్టర్ గారు చెప్పగలుగుతారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవరీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నేను ఫస్ట్ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా చేసి, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ, సార్ రాహుల్ గాంధీ టీంలో ఒక పనిచేశాను మెంబర్గా. నేను 2015 బిఫోర్ నేను ఒక డాన్సర్ని. మేము 2002 ఒకటి విజేత డాన్స్ అకాడమీ, ఒకటి సానా పంబల మల్లేష్ అని చెప్పేసి కొరియోగ్రాఫర్, మాది ఒక రెండే టీమ్స్ ఉండేది. మేము చాలా ప్రోగ్రామ్స్కి అయినప్పుడు కమల్ మిమిక్రీ ప్రోగ్రామ్ చేసి మమ్మల్ని అందరినీ నవ్విస్తుండేవాడు. 16 ఇయర్స్ నుంచి, ఎగ్జాక్ట్లీ 16-17 ఇయర్స్ అవుతుంది తను అంటే ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ మమ్మల్ని నవ్వించాడు తప్ప తనకి ఎప్పుడు అవకాశం రాలేదు. ప్రతిసారి కమల్ నువ్వు చేస్తే బాగుంటుంది మిమిక్రీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ వాయిస్, నువ్వు లేడీస్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం కమల్తో. తను లేడీస్ వాయిస్ చాలా బాగా మాట్లాడుతున్న మేము అందరం సరదాగా ఆట పట్టించేవాళ్ళం. అలా అప్పుడు ఎంతో ప్రతి ఒక్కరు ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉంటాయి, పేదరికం అనేది ఎప్పటికీ ప్రతిభకు అడ్డ కాదు, అడ్డు అనేది కాదు. తనని ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్క్రీన్ మీద చూడాలను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళు కమల్, నీకు ఏదన్నా అంటే మేమందరం ఉన్నాము, ఫ్రెండ్స్ అందరం ఉన్నాం, నువ్వు అమ్మ కష్టపడే రోజు నీ ప్రతిభను ఏ రోజు కూడా అమ్మ నీకు అడ్డు చెప్పలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను కడుపులోనే పెట్టుకుంటూ చూసుకుంటుంది, నీకు ఆశీర్వాదం ఉంటుంది అమ్మది, అలాగే మేమందరం ఫ్రెండ్స్ అందరం ఉన్నామని చెప్పేసి చిన్న అంటే సహాయం అనేది చేసి చెప్పుకోకూడదు. మేమందరం ఎంకరేజ్మెంట్ ఇచ్చాం, ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రోత్సాహం. ఈరోజు ఆ స్థాయి నుంచి అంటే మేము తిన్నామో తినలేదో ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ప్రత్యక్షంగా అందరికీ ఉంటే మనం కొత్తగా చెప్పాలి లేదు. అలాంటి పరిస్థితులలో ఎక్కడో బెల్లం పెళ్ళి మారుమూర ప్రాంతం నుంచి ఒక్కడే సింగిల్గా వచ్చి ఈరోజు నాకు ఇలా మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నట్టు నేను ఫస్ట్ గర్వపడుతున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కమల్ ఈరోజు సీరియల్స్ నటించి నేను ఫేస్బుక్లో దగ్గర దగ్గర మా బాబు 21st డేకి వచ్చిండు 5 ఇయర్స్ బిఫోర్. మళ్ళీ 5 ఇయర్స్ నుంచి నేను కాంటాక్ట్లో లేను, ఎఫ్బీలో చూస్తున్నా, ఫేస్బుక్లో చూస్తున్నా, మా కమల్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుండు, మా కమల్ సీరియల్స్లో నటిస్తుండు. తను ఒంటరిగా ఒక కథను రాసి ఈరోజు దర్శకునిగా మారిందంటే ఇక మా అమ్మకి మా అందరికీ మా ఫ్రెండ్స్కి అంతకంటే గొప్ప అవకాశం లేదు. ఈరోజు తనను ఆశీర్వదించడానికి పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి మా వాడికి. మా కమల్ కళ్యాణ్, మనందరి కమల్ కళ్యాణ్గా మంచి పేరు తెచ్చుకొని కన్న తల్లి రుణం తీర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇంకా కొత్త వాళ్ళకి అప్కమింగ్ వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా నేను విషయం చెప్తూ గుడ్ లక్ కమల్. ఏది ఉన్నా అంటే ఏ పని మనం స్టార్ట్ చేసినా సొసైటీలో నెగిటివ్స్తోనే స్టార్ట్ అవుతుంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మనం ముందుకెళ్దాం, మన ఆత్మవిశ్వాసం నమ్ముకుంటాం, మేమందరం ఉండం, దేనికైనా రెడీ. విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. నేను స్కూల్ టీచర్ని కమల్, మా ఊరు బెల్లంపల్లి, ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్, సింగరేణి కాలేజ్. తను చాలా మంచి అబ్బాయి, నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం. తను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవటం జరిగింది. అప్పటి నుండి వాళ్ళమ్మ ఒక హాస్టల్లో వర్క్ చేస్తూ ఆ అబ్బాయిని పెంచి పోషించడం జరిగింది. తనకొక అక్కయ్య ఉన్నారు. నిజంగా చాలా కష్టపడ్డాడు కమల్ కళ్యాణ్. కొన్ని హేళనకు అంటే జనరల్గా మన దగ్గర ఒకరు ఎదుగుతూ ఉంటే దాన్ని హేళన చేస్తూ ఉంటారనమాట. ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కిందికి లాగే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కానీ పాపం తను ఎప్పుడు కూడా తన యొక్క బాధని నా దగ్గర వ్యక్తం చేస్తూ ఉండేవాడు అనమాట. మిమిక్రీ చాలా బాగా, అక్కడ లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్కూల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంకేవైనా కూడా కమల్ కళ్యాణ్ ప్రోగ్రామ్ ఉండేది అందులో. తర్వాత నేను కూడా అంటూ ఉండేదాన్ని, కష్టపడు కళ్యాణ్, ఎప్పుడైనా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, బాధపడొద్దు, కష్టాలు అనేటివి మనకే వస్తూ ఉంటాయి, కాబట్టి వాటిని కొంత భరిస్తూ కొంతకాలం వెయిట్ చేసినట్టయితే తప్పకుండా నీకు మంచి రోజు వస్తుంది అని అనటం జరిగింది. తను ఎప్పుడూ నాకు కంటిన్యూ కలుస్తూ ఉంటాడు, ప్రోగ్రామ్స్ అక్కడున్నాయి ఇక్కడున్నాయని. ఈ మధ్యలో కనిపించట్లేదు, ఏంటి కమల్ కళ్యాణ్ కనిపించట్లేదు ఈ మధ్యలో అని అనుకుంటుండగా ఫేస్బుక్లో దర్శనం ఇస్తున్నారు అప్పుడప్పుడు.
అయితే చాలా సంతోషంగా ఉంది. అంటే కమల్ డైరెక్టర్ అవటం రియల్లీ సో గ్రేట్. నేను ఆయనకు ఒక టీచర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా నిజంగా అబ్బాయి ఇంత స్టేజ్కి వస్తారని ఎవరు ఊహించారు? తను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మేడం మీరు చూస్తూ ఉండండి, ఎప్పుడో ఒకరోజు నేను ఒక పెద్ద స్థాయికి పోయి ఇప్పుడు నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకు గుణపాఠం లాగా నేను ఎదుగుతాను మేడం అంటే మేము ఎప్పుడు కూడా అతనికి ఆశీర్వచనాలు ఇచ్చేది. తప్పకుండా కమల్ ఎదుగు, ఎదిగి నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, నీకు మేము ఎంత ఎప్పుడు మేము ఉంటాము అని. ఆ అబ్బాయికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంటే రియల్లీ తను ఎంత కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ఈ మూవీ నేమ్ ఎందుకు పెట్టారు అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అవసరం అండి, ఇప్పుడు దాకా ఇన్ని ఫిలిమ్స్ చేశాను కానీ అంటే ఒక మూవీ నేమ్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చా, ఇంత ఉంటుందా అనేది ఇతను నేను కలిసాకే నాకు అర్థమైంది. నాట్ ఓన్లీ ఫిలిం, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఎంత బాగా ఆయన డిస్క్రైబ్ చేశారు అంటే ఒకసారి మూవీ అయిన తర్వాత మీరే అంటారు ఎస్ హీఈస్ ద రైట్ పర్సన్. ఆ మూవీ నేమ్ ఎందుకు పెట్టారు, అసలు ఒక క్యారెక్టర్స్ ఎందుకు అన్నీ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నేను చాలా చాలా హ్యాపీ ఉన్నా బికాజ్ ఐఎమ్ ఇన్ టు దిస్ ఫిలిం, ఇందులో ఒక పార్ట్గా ఉన్నాను అని. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అంటే ఆయనే స్టోరీ రాశారు, ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు, ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ హీ ఈవెన్ యాక్టెడ్ ఇన్ అ ఫిలిం. సో హీ ఈజ్ అన్ ఆల్రౌండర్ బేసికలీ అండ్ వెరీ హ్యాపీ. అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం చాలా తక్కువ మందికి వస్తుంది అలాంటి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కందుకూరి గారు అండ్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ యూర్ బ్లెసెస్. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా వచ్చారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అసలు ఫస్ట్ చెప్పాలంటే నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను చేయగలనా లేదా అనుకున్నా, బట్ కళ్యాణ్ గారు ఎలా నరేట్ చేశారంటే ప్రతి క్యారెక్టర్ ద వే హీ ఎలివేటెడ్ వాజ్ వెరీ ఫ్యాబ్. ఫస్ట్ అక్కడ పడిపోయాను అనమాట, ఓ ఇంత బాగా ఒక క్యారెక్టర్ కోసం ఇంతలా చెప్పగలుగుతున్నారంటే దాని స్క్రీన్ మీద ఇంకా బాగా చూపించగలరు. అక్కడే నాకు మీ మీద నమ్మకం వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది నా ఫస్ట్ ఫిలిం అండి అండ్ చూద్దాం మెనీ మోర్ మీతో చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ. పెళ్లి చూపుడు సినిమా గురించి ఈరోజు ఇండస్ట్రీ అంతా ఎంత గొప్పగా మాట్లాడుకుంటుందో అలాగే చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చాలా సినిమాలు చేశారు, చాలామందికి కొత్తగా ఒక జీవితాన్ని మీరు ఇచ్చారు. సో చాలామంది మా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ చెప్పారు మీరు స్టోరీ కళ్యాణ్ గారే చెప్తారు అని. సార్ ఇక్కడ ఒకటే ఒక లైన్ చెప్తానండి మీకు. లైన్ ఏంటంటే, మనము టీ స్టాల్ దగ్గర తాగిన ఒక అల్లం ఛాయ్ కాఫీ డేలో దొరకమంటే దొరకదు. కాఫీ డేలో కాఫీకి అలవాటు పడిన వ్యక్తి బయటకు వచ్చి తాగమంటే తాగలేడు. ఇక్కడ కంటెంట్ ఒకటేనండి. చెన్నై చిత్రమ్మ ఏంటి అంటే, మీరు ఎక్కడో చూసిందని ఇక్కడ కోరకండి, ఇక్కడ చూసిందని అక్కడ కావాలనుకోకండి. మీ దగ్గర ఉన్న దాంతోనే మీరు జర్నీ చేయండి, మీ లైఫ్ కొత్తగా ఉంటుంది. ఇదేనండి, ఇదే. అందులో ఏమీ లేదండి. నేను ప్రసాద్ ల్యాబ్లో ఉన్నానండి ఇప్పుడు ప్రజెంట్. వేరే ల్యాబ్కి వెళ్ళి నాకు ప్రసాద్ ల్యాబ్ లొకేషన్ కావాలా బా అంటే అక్కడ ఉండదు. బట్ నేను అక్కడ ప్రసాద్ ల్యాబ్లాగా ఫీల్ అవుతే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను ఇంకో విషయం, ముఖ్య విషయం చెప్పాలి ఏంటి అంటే, సినిమా పక్కా ప్లాన్గా నా ఫ్రెండ్స్ అందరు కలిసి మంచి సినిమాని ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి ప్రొడ్యూసర్ బాధ్యతలు నేనే చూసుకుంటున్నాను. సినిమాకి స్టార్టింగ్ నుండి మొదలు పెడితే ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. సో చాలా గొప్పగా, చాలా అందంగా, చాలా చాలా అద్భుతంగా నా తల్లిని నేను పక్కన కూర్చోబెట్టుకొని, అదుగోనమ్మా నీ కొడుకు సినిమా అంటే తను ఎక్కడ తల దించకుండా, ఎక్కడ బూతు మాటలు వినకుండా, ఎక్కడ స్పైసీగా మాటలు వినకూడకుండా ఏం తీసావురా అనే ఒక కాంప్లిమెంట్ నాకు వస్తుంది. అలాగే ఉంటుంది సినిమా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొటి ఆశలతో ఈ కళామ తల్లి వద్దకు వచ్చిన కమల్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ తరఫున స్వాగతం పలుకుతూ, టేస్ట్తో పాటు ఆయన మంచి పాయింట్ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏముందో దాన్నే మనం సరిపెట్టుకోవాలి తప్ప ఇక్కడ లేని దాని గురించి కొత్తగా ఆలోచించకూడదు. అదే కథ అని, అది ఒక మంచి కథ అది. అలాగే సినిమాని ఫుల్ వెజిటేరియన్ సినిమా అన్నారు, అంటే స్పైసీగా కాదు, ప్రతి తల్లిదండ్రి అందరూ చూసి శభాష్ అనిపించిన సినిమా అన్నారు. అంటే కథ మొత్తం ఆయన రెండు ముక్కల్లో చెప్పారు. చాలా మంచి తెలివైన డైరెక్టరు,
ఇంకో విషయం ఏంటంటే ఒక సినిమా సక్సెస్కి ఫ్లాప్కి నిర్మాతకి దర్శకుడికి మంచి అవగాహన ఉండాలి. కానీ రెండు ఆయనే కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాని సక్సెస్ఫుల్గా తీస్తారు, సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు. ఏ క్వాలిఫికేషన్స్ ఒక సినిమా విజయానికి మెట్టు ఎదగడానికి కావాలో అవన్నీ కూడా మన కమల్ కళ్యాణ్లో ఉన్నాయి. ఇకపోతే టైటిల్ చెన్నై చేత్రమా, చెన్నై ఎక్స్ప్రెస్ అంతా హిట్ అయ్యి అతనికి మంచి భవిష్యత్తు వచ్చి ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా రాజ్ కందుకూరి గారు ఒక పెళ్లి చూపులనే ఒక సినిమాని తీసి 100 మంది నిర్మాతలనే దర్శకుల్ని ఇన్స్పైర్ చేసి ఇండస్ట్రీని వదిలేశారు ఆయన. ఒక్క సినిమాతో ఎవరు చూసినా నేను పెళ్లి చూపులాంటి సినిమా తీస్తున్నాను, పెళ్లి చూపులాంటి సినిమా తీస్తున్నాను అంటున్నారు. ఈయన వల్ల ఇండస్ట్రీకి 100 సినిమాలు పెరిగినాయి, 100 మంది కొత్త దర్శకులు కొత్త నటీనటులు కూడా వస్తున్నారు. అందుకని మా రాజ్ కందుకూరి గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఒక సినిమా సక్సెస్తో ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిందో మనం చూపించచ్చండి. మన ఈ మధ్య 4-5 వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయితే ఇండస్ట్రీలో థియేటర్లు దొరకట్లేదు, సినిమా రిలీజ్ అవ్వట్లేదు అని అందరూ చాలా బాధగా ఉన్నారు. కానీ ఒక పెళ్లి చూపులు సినిమాతో మళ్ళీ అందరూ ఏ మందని పెళ్లి చూపులు కాకూడదు, మంద కూడా అలాంటి కదే, మనం కూడా అలాగే తీసాం అని అనుకుని అట్లీస్ట్ ఒక పాజిటివ్ సెన్స్తో ముందుకెళ్తున్నారు. చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్దని నమ్మే ఏకైక వ్యక్తిని నేను. చిన్న సినిమా ఉంటేనే 100 మంది కార్మికులు బతుకుతారు, పెద్ద సినిమాలు 20% ఉంటాయి, 80% చిన్న సినిమాలు ఉంటాయి. కాబట్టి చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి. ఇక ఇండస్ట్రీ వచ్చే కొత్త నిర్మాతలకి కొత్త దర్శకులకి మన కమల్ కళ్యాణ్ లాగా ఒక అవగాహనతో ఇప్పుడు అన్నాడు పక్కా ప్లాన్ చేసుకున్నామని అట్లీస్ట్ ఒక 10% ఫెయిల్ అవ్వచ్చు తప్ప ఇంకా అంత మించి ఎక్కువ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఏదైనా అప్సెట్ ఉంటుంది, ఏదైనా ఒక 10% మనకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక అంత పక్కాగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 10% వేరియేషన్ ఉంటుంది, ఒక బడ్జెట్లో కానీ లేకపోతే ఒక షూటింగ్లో కానీ ఏదైనా. ఏదేమైనా తెలివైన వాడు ముందు గ్రహిస్తాడు, తెలివి తక్కువ వాడు తర్వాత గ్రహిస్తాడు అన్నట్టు ముందుగా ఆయన అన్నీ తెలుసుకుని ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆయన సక్సెస్ రావాలి. అలా మళ్ళీ సినిమాలు రావాలి. మమ్మల్ని టీజర్ లాంచింగ్ పిలిచారు, మళ్ళీ ఆడియో లాంచింగ్కి రిలీజ్ కూడా ఇదే స్థాయిలో తగ్గడాకమని ఒక 90 రోజుల్లో సినిమా తీసి బయట పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి ప్రయత్నం చేసేలాగా అతనికి సపోర్ట్ అందరూ ఇవ్వాలి. అలా మీడియా వారు కూడా చిన్న సినిమాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, అలాగే ఇచ్చి చిన్న సినిమా బతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ముఖ్యంగా దర్శకుడు అతను మాట్లాడే విధానం, అతనికున్న క్వాలిటీస్ కానీ, అతను ఉన్న డిసిప్లిన్ కానీ, ఆ టీచర్లు అతని గురించి మాట్లాడింది కానీ, ముందు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎందుకంటే సినిమా అనేది దర్శకుడు మనసులో ఉంది, అదే మనం రేపు చూడబోతాం. అతని గురించి వాళ్ళ టీచర్ ఒకళ్ళు మాట్లాడారు, నేను ఫస్ట్ బాగా ఇన్స్పైర్ అయింది అది. అలాగే అతను మా అమ్మని అమ్మని పైకి తీసుకొస్తాను స్టేజ్ మీదకి, ఆవిడతో చేయిస్తానన్నారు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దట్ ఎవర్ హ్యాపెండ్ ఈ మధ్యకాలంలో. తల్లిని తన చుట్టూ పెరిగిన సమాజాన్ని గౌరవించేవాడు ఖచ్చితంగా మంచి థాట్స్ తోటే ఉంటాడు. ఇంకోటి ఇందాక ఇంకో మాట మంచి మాట చెప్పాడు అతను, సినిమా అనేది సెకండరీ, సినిమా కథ ఎలా ఎంచుకున్నాడు అవన్నీ సెకండరీ, ఎక్కడ అశ్లీలం ఉండదు, ఎక్కడ ఎటువంటి చెడు చూపించను అన్నాడు. అందరూ కలిసి చూసే ఇలాంటి సినిమాలు తీయండి, ఇలాంటి థాట్, ఇలాంటి యువకులు నాకు కావాలి. ఇప్పుడు సినిమా అనేది మనం మన ఇంట్లో మన సిస్టర్స్ తోటి, అమ్మ పిన్ని నాన్న అందరితో కలిసి సిస్టర్స్తో చూసే సినిమాని ఎక్కడ ఇబ్బంది కలగకుండా తీయండి, చక్కటి హాస్యం తీసుకోండి. మన సమాజంలో దానికి ఉండేటువంటి ప్రతి చిన్న కామిక్ ఈవెంట్ని అది సినిమాలో చూపించండి, దానికి వేరే కామెడీ ట్రాక్ రాసుకోకుండా. అవి పండుతాయి. ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి సినిమా అంటున్నారు, పెళ్లి చూపులప్పుడు ఒరిజినల్గా అది ఎవరికి తెలియదు ఆ సినిమా వచ్చేదాకా. నేను 1 వీక్లో 10 డేస్లో రిలీజ్ ఉంది అన్నప్పుడు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి సినిమా నువ్వు రిలీజ్ చేస్తావా అంటే, ఇలాంటి సినిమాలు తీయకరాజు, నా గుడ్ ఫ్రెండ్ నువ్వు, కానీ ఇది ఆడదు, మొత్తం డబ్బులు పోతాయి పైసలు అన్నారు. కానీ అదే 40 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అదేంటంటే సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్. ఎంత పెద్ద హీరోలు ఉన్నారు, మీ స్విట్జర్లాండ్లో షూట్ చేశారా లేకపోతే ఎవరెవరిని పెట్టారు, ఎన్ని లొకేషన్లు చేశారు, అది కాదు లెక్క. పాయింట్ మంచిది, జనాలకి హత్తుకునేలా ఉందా లేదా అని, అవి ఇంపార్టెంట్ అన్నట్టు తను డెఫినెట్లీ నమ్మకం ఉంది ఈ డైరెక్టర్ మీద, నాకు కళ్యాణ్ మీద. అలాగే తను ఎంచుకున్న ఆర్టిస్టులు కూడా అందరు కూడా అక్షయ్ కూరపాటి, సూర్య, ప్రవళిక అండ్ దివ్య, పేర్లు మర్చిపోలేను, ఐఎమ్ రైట్. సో అందరూ బాగా, డెఫినెట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ టైటిల్ చాలా చాలా బాగుంది, చాలా చెన్నై చైత్రమా, చాలా అందమైన టైటిల్, దానికి జస్టిఫై చేస్తాడని నమ్ముతున్నాను నేను. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎనీ టైమ్ ఐఎమ్ దేర్ విత్ యూ. ఆల్ ది బెస్ట్ బ్రో, గాడ్ బ్లెస్.